నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతి శిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యావలాకృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భుజయే వాస్తు భూజః అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్నుతిరుపావై పల్పదియం ఇనిశయాల్ పడికొడుతాళ్ నల్పమాలై పూమాలై సూడికొడుతాళై సొల్ చూడికొడుత్త సుడరికొడియే తొల్పావై పాడి అరుళవల్ల పల్వళయాయ్ నాడి నీ వెంగడవర్కు ఎన్నై విరియన్ర ఇమ్మాత్తం నాంగడవాణమేనను ఆండాల్ దివ్య తిరువిడిగళే శరణం. అస్మద్గురుభ్యో నమః. ఆలయ దేవతలు ముందుకు రండి, ముందుకొచ్చి కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి, ఇంకా ముందుకు రండి. ఆలయ దేవతలు శ్రీమద అలరిమేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, ఆలయ కార్యకర్తల బృందము, అర్చక ప్రవరులు, ప్రియ భగవద్ బంధువులారా, నిన్న గోదాదేవి, నీలాదేవి అందరూ కూడా కలిసి స్వామిని ప్రార్థించారు. స్వామి, మేము మమ్మల్ని చూడు, నీ చల్లని చూపులతో చూడు అని ప్రార్థించగానే మెల్లమెల్లగా కళ్ళు విప్పి మమ్మల్ని చూడు అని ప్రార్థించాం. ఒకేసారి చూస్తే, నిద్రలోంచి ఒకేసారి చూస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి, దాన్ని భరించడం కష్టం. అందువలన కాస్త మెల్లమెల్లగా కళ్ళు విప్పు, ఒక చిన్న గజ్జె, ఒక చిరు గజ్జె, ఎట్లాగా కొంచెము నోరు తెరిచి ఉంటుందో అట్లాగా నీ కళ్ళు విప్పు. ఇక కాస్త కళ్ళు బాగా తెరుచుకున్న తర్వాత తామర పువ్వు రేకల వలె పెద్ద పెద్దగా విశాలంగా అందంగా సుకుమారంగా ఉండేటువంటి నీ కనులను ఇంకా కాస్త పెద్దగా చేసుకొని విప్పు. ఆ తర్వాత సూర్యచంద్రుల వలె మంచి వెలుగును కూడా ప్రకాశింపచేస్తూ శత్రువులకేమో నీ యొక్క ప్రతాపాన్ని చూపెడుతూ, నీ యొక్క వేడిని చూపెడుతూ, మాలాంటి ఆశ్రితులకేమో నీ చల్లటి వెన్నెల లాంటి చూపును ప్రసరింపచేస్తూ నీవు మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థించగానే స్వామి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి, మీకేం కావాలి, మీరు చాలా కష్టపడి వచ్చారు కదా, స్త్రీలు వచ్చారు, రాత్రిపూట వచ్చారు, మంచులో తడుస్తూ వచ్చారు, వర్షంలో తడుస్తూ వచ్చారు, అసలు నిజానికి మీరు కాదు రావాల్సింది, నేనే రావాలి, నేనే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకేం కావాలో అడగాల్సింది, ఎందుకంటే మీరు స్త్రీలు, స్త్రీలు సహజంగా ఇక్కడికి పోవడం కాదు, పురుషులే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలను తీర్చాల్సి ఉంటుంది, అందువల్ల నేను వచ్చి మీ దగ్గరికి రావాల్సిన వాడిని, మీరే నా దగ్గరికి వచ్చారు. ఆనాడు ఋషుల దగ్గరికి వెళ్ళినటువంటి రాముడు ఎట్లా బాధపడ్డాడో, అయ్యో ఋషులు మీరు చాలా పెద్దవారు, నా దగ్గరికి మీరు రావడం కాదు, నేనే మీ దగ్గరికి రావాల్సిన వాడిని, అటువంటిది మీరు నా దగ్గరకు వచ్చారో అని ఇట్లా బాధపడ్డారో, స్వామి కూడా అట్లా బాధపడితే ఉంటే అదంతా బాగానే ఉండే, కానీ మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ఏది అడిగినా కూడా మేము అది ఇస్తాము అంటే నిన్న ప్రార్థించారు. మాకు మీరు ఇక్కడ ఇవ్వడం కాదు, ఇక్కడ మేము ఏమడుగుతున్నామో మీరేమిస్తామన్నారో అందరికీ తెలియదు, ఎందుకంటే లోపల గర్భగుడి దగ్గర ఒక అర్చకులు ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఈ ప్రాంతంలో అయితే చాలా మంది కూర్చోగలుగుతారు, చాలా మంది ఉండగలుగుతారు, కాబట్టి గర్భగుడిలో నువ్వు పడుకున్న వాడివి, నీ దగ్గరికి వచ్చి అడిగితే అందరూ వినలేరు, కాబట్టి నువ్వు ఇక్కడ మేమేమడుగుతున్నామో నువ్వేం చెప్తున్నావో అందరికీ తెలియదు, నువ్వు కూడా నిద్ర మొబ్బులో ఉన్నాను, నేను సరిగ్గా వినలేదు అని కూడా నువ్వు తర్వాత చెప్పవచ్చు. అందువలన నీ నిద్ర పోవాలి, పూర్తిగా పోవాలి అంటే పడుకున్న వాడివి లేచిపోసావు, కూర్చోని మెల్లగా అడుగులు వేస్తూ మా దగ్గరికి రా, వచ్చి మేము ఇక్కడ ఒక సింహాసనం వేస్తాం, మాకున్న సింహాసనం వేస్తాం, దాన్ని పెద్ద ఉన్నతమైన సింహాసనం, మరి పరమపదంలో నీకుండేటువంటి 32 అడుగుల సింహాసనంగా భావించు. ఆనాడు విక్రమార్కుని యొక్క సింహాసనం, 32 సారభంజికలతో ఉండేటువంటి సింహాసనం ఎంత గొప్పదో అంత సింహాసనంగా భావించు, భావించి మేము వేసినటువంటి సింహాసనంపై నువ్వు వచ్చి కూర్చోమని చెప్పి ప్రార్థించారు. ప్రార్థించగానే వీళ్ళ కోరికలు విన్నాడట పరమాత్మ. పరమాత్మ ఎంత గొప్పవాడైనా, ఎంత స్వతంత్రుడైనా భక్తులకు లోబడతాడట.
భక్తులు ఎట్లా చెబుతే అట్లా వింటాడట. అన్నాడు అర్జునుడు, శ్రీకృష్ణ నువ్వు నాకు రథం సారథ్యం చేస్తున్నావు కదా, యుద్ధం ప్రారంభం కాబోతున్నది కదా, మరి నేను కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే, ఈ యుద్ధంలో నేనెవరితో యుద్ధం చేయాలో ఏమిటో, కాబట్టి వాళ్ళని నేను ఒకసారి చూడవాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేయి, ఉభయోర్ సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మే అచ్యుత. ఓ అచ్యుత, ఓ కృష్ణ, నీవు నా రథాన్ని రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్లి అక్కడ ఆపు. ఆపితే ఇటు ఎవరున్నారు అటెవరున్నారు అని అన్ని కూడా తెలుసుకోవచ్చు అని అర్జునుడు చెప్పగానే, నిజానికి శ్రీకృష్ణుడు తనంతలు తాను వచ్చి సారథ్యం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు తక్కువవాడని, అర్జునుడు ఎక్కువవాడని, సాధారణంగా రాజుల కంటే సారథులు చాలా తక్కువవాడు. వీళ్ళు ఒక ఉద్యోగస్తులు, రమ్మంటే రావాలి, సారథ్యం చేయమంటే చేయాలి. శ్రీకృష్ణుడు అట్లాంటి వాడు కాదు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆయన దయతో కూడా, అర్జున అర్జున నీకు నేనే వచ్చి నీ యొక్క రథ సారథ్యం చేస్తాను అని దయతో ఆయన చెప్పాడు అంతే, కానీ ఈయన యొక్క అధికారానికి లోబడి కాదు. అటువంటప్పుడు ఏ కృష్ణ, ఎప్పుడైతే నా రథాన్ని తీసుకొచ్చి నువ్వు రెండు సేనల మధ్య నిలుపుమని చెప్పి నేను చెప్పానో అలాగే నిలుపు అంటే ఎట్లా నిలుపుతానండి, కావాలంటే యుద్దానికి పోయేటప్పుడు మీ ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతాను, కానీ ఈ మధ్యలో ఎందుకు నిలపాలి అని ఆయన అడగలేదట. ఆయన చెప్పాడు, ఆయన ఆశ్రుతుర్దనకు ఆయన కొరకే తను వచ్చాడు, అందువల్ల ఆయన చెప్పినట్టుగా వినాలేని. ఉభయో సేనయోర్ భయోర్ మధ్య స్థాపయిత్వ రథోత్తమం, ఆ రథాన్ని, ఉత్తమమైనటువంటి రథాన్ని రెండు సేనల మధ్యలో ఆయన ఆపాడట. అంటే అర్జునుడు చెప్పిన ప్రకారంగా నడుచుకున్నాడు. ఇక్కడ గోపికలంతా కూడా కృష్ణునికి బాగా ఆశ్రితులు, చాలా కావలసిన వాళ్ళు, చాలా ప్రియమైన వాళ్ళు. అందువలన తనకు చాలా ప్రియమైనటువంటి గోపికలు చెప్పిన ప్రకారంగా నిన్న ఆ గర్భగుడి నుండి ఆయన బయలుదేరి వచ్చాడు. వచ్చి ఇక్కడ మధ్యలో, దేవాలయం మధ్యలో ఉండేటువంటి ఆ మంటపం ఉంది, ఆ మంటపంలోకి వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. మనం దీనికి అనేక రకాలుగా అన్వయం చెప్పుకున్నాం. మనకు కుండలిని శక్తి అనేది, మనం కూర్చున్నప్పుడు క్రింది భాగంలో కుండలిని శక్తి ఉంటుంది, ఆ శక్తి పైకి వచ్చినా కొద్దీ దాని యొక్క శక్తి బాగా పెరుగుతుంటుంది, కింద ఉన్నప్పుడు పడుకున్న పాములాగా మామూలుగా ఉంటుంది. అయితే దాన్ని యోగాభ్యాసం చేసే వాళ్ళంతా కూడా గాలిని పైకి తీసుకువెళ్తూ అట్లాగే అక్కడ ఆపుకుంటూ పై పైకి తీసుకువెళ్తుంటారు. ఈ శక్తి, కుండలిని శక్తి హృదయం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంటుంది, అది చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కుండలిని శక్తిని ఎట్లాగైతే పైకి తీసుకొచ్చి హృదయంలో ఆపుతారో అట్లాగా స్వామిని గర్భగుడిలోంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పి చెప్పారు. అట్లాగా ఆ విధంగా చెబితే అలాగే అని మరి ఆయన వచ్చారు. వచ్చేటప్పుడు ఆనాడు రామచంద్రస్వామి ఎట్లా వచ్చాడో, తను మరి దశరథులు మళ్లీ చూడాలనుకుంటున్నాడు అని చెబితే, సుమంత్రుల వారు చెబితే ఎట్లా వచ్చాడో అట్లా వచ్చాడు, ఆ విధంగా వచ్చి కూర్చున్నాడు అని చెప్పాం. ఆ విధంగా వచ్చి కూర్చుంటే నిన్న సింహాసనం వేశాడు. సింహాసనం వేస్తే ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఎట్లా కూర్చున్నాడట, సవ్యం పాదం ప్రసార్య, ఎడమ కాళ్ళు కిందికి వేశాడట. ఆశ్రితహరం దక్షిణం కుంచయిత్వా, భక్తులను రక్షించేటువంటి కుడిపాదం ఉన్నదే, ఈ కుడిపాదాన్ని ఇట్లా మడక మంచి ఇట్లా కూర్చున్నాడట. జానున్యాథాయ సవ్యం, ఎడమ చేయని ఆ మోకాలు పైన వేశాడట. ఇతర భుజం నాగభోగే నిధాయ, ఇంకొక కుడి భుజం ఉండే దాన్నిట ఆదిశేషుని యొక్క పడగలపైకి వేశాయట. ఆదిశేషుడికి పరమాత్మ యొక్క కరస్పర్శ కాగానే ఆనందంతో కూడా పడగలు విప్పి ఆనందంగా తాండవమాడుతున్నదట. ఇంకా రెండు చేతులతో కూడా ధారయన్ శంఖ చక్రే, రెండు శంఖము చక్రములు రెండు కలిగి ఉన్నాయట మిగతా రెండు చేతులలో. అట్లాగే ఉండేటువంటి పరమపద నాథుడు నాడే శర్మ వైకుంఠనాథ, ఆ వైకుంఠనాథుడు మనకు సౌఖ్యాన్ని కలిగించుగాక అంటారు. పరమపదంలో ఇట్లా కూర్చున్నాడు, ఇప్పుడు వచ్చి అట్లాగే కూర్చున్నాడు. ఎడమకాలను కిందికి వేశాడు, కుడికాలను పైకి వేసుకుని ముడుచుకుని కూర్చున్నాడు. ఈయన పక్కకు నీలాదేవి కూడా వచ్చి కూర్చున్నది, ఎందుకంటే నీలాదేవి ఈయనకు ప్రియ పత్ని. ఇక ఆవిడ కూడా జీవాత్మనే, ఆవిడ కూడా భగవంతుని కావాలని కోరుకుంటుంది, ఆవిడకు కూడా భగవంతుడే, భగవంతుడిని పొందడానికి ఉపాయం భగవంతుడే, ఆ కావలసింది కూడా భగవంతుడే మళ్ళా మనలాది. అయినప్పటికీ కూడా నీలాదేవి ఎప్పుడు కూడా భగవంతునితో కలిసి ఉంటుంది కనుక ఆవిడ అటు పరమాత్మకు ఇటు మనకు మధ్యలో ఉండి పురుషకారం చేస్తుంది.
ఆ విధంగా పురుషకారం చేసింది లీలాదేవి. పరమాత్మను ప్రార్థించారు వీళ్ళంతా, పరమాత్మ కళ్ళు విప్పారు. తర్వాత చెప్పిన ప్రకారంగా ఆ స్వామి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే లీలాదేవి కూడా ఆయన పక్కలో నడుస్తూ వచ్చిందట. ఆనాడు రాముడు దశరథుని దగ్గరికి వెళ్తాను అంటే ఎట్లాగా సీతాదేవి కూడా నడుస్తూ వచ్చిందో అట్లాగా కృష్ణుని పక్కలో ఉంచి లీలాదేవి కూడా వచ్చిందట. వచ్చి తర్వాత అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఇంతకు ఎన్ని అడుగులు వేశారు అంటే 18 అడుగులు వేశారట. 18 అడుగులు వేసి కూర్చోగానే ఆ స్వామి యొక్క పాదములు కందిపోయాయట. అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడం వరకే మధ్యలో ఇసుక లేదు, రాళ్లు లేవు, ఏమీ లేవు, భూమి అంతా చాలా చదునుగా మెత్తగా ఉంది. కానీ ఆ 18 అడుగులు వేసి వచ్చేవరకు స్వామివారి యొక్క పాదములన్నీ కూడా కందిపోయాయట, అన్ని వాడిపోయాయట, బొబ్బలెక్కాయట. దాన్ని చూచారు మరి ఆండాళమ్మవారు. అయ్యో స్వామి, ఎంత సుకుమారుడివయ్యా, అనవసరంగా నీ ఉన్న చోటికి మేము వచ్చి సేవించుకొని వెళ్ళిపోతే బాగుండేది, ఏదో ఇక్కడ దాకా మేము రమ్మన్నాం. వచ్చినందుకు నీకు నీ కాళ్ళు ఎంత నొప్పి పెట్టాయో, నీ కాళ్ళు ఎంత సుకుమారంగా ఉండే కాళ్ళు అవి, అవి ఎంత నొప్పి పెట్టాయో అనుకుంటున్నారట. అనుకొని ఆ పాదములకు మంగళాశాసనం చేద్దాము అనుకుంటున్నారట. కందిపోయినటువంటి పాదములకు మంగళాశాసనం చేద్దాము అనుకుంటున్నారట. ఇదేమిటండి మంగళాశాసనం అంటే? ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి? సాధారణంగా మంగళాశాసనం పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు చేయాలి, ఆచార్యులు శిష్యులకు చేయాలి, భాగవతోత్తములు ఆశ్రితులకు చేయాలి, భగవంతుడు మనందరికీ చేయాలి. గొప్పవాడు చిన్నవాడికి నీకు రక్షవుగాక, నీకు క్షేమవుగాక అని మంగళాశాసనం చేయాలి. కానీ ఇక్కడ వచ్చినటువంటి గోపికలంతా కూడా ఆడవాళ్లు, అజ్ఞానులు, వాళ్ళకేం తెలియదు. అటువంటి వాళ్ళు స్వామి నీకు మంగళాశాసనం చేస్తున్నాము నీ పాదాలకు అన్నారు అంటే ఇది వాస్తవమేనా, ఇది సరైందేనా అని ఒక ఆలోచన వచ్చింది. అయితే నిన్నటి పాశ్రంలో స్వామి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడైనా అంటే ఒక సింహం ఎట్లా అడుగులు వేస్తూ వచ్చిందో అట్లా వచ్చాడు. సింహము వర్షాకాలంలో రెండు సింహాలు కలిసి ఉంటాయి. కానీ ఆ రెండు సింహాలు ఎట్లా కలిసి ఉంటాయి అంటే అవి రెండు వేరువేరా లేక ఒకటేనా అన్నట్టుగా కలిసి ఉంటాయి. అట్లా అవి ఉంటే అవి ఎట్లా వర్షాకాలం వెళ్ళదాకా అట్లాగే ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే వర్షాకాలం అయిపోయిందో, ఎప్పుడైతే నిద్ర మేలుకునేటువంటి కాలం వచ్చిందో సింహానికి, ఆ సింహం లేస్తున్నది. లేచి ఒక్కసారి లేచేవరకు ఆడసింహం పక్కకు తప్పుకుంటున్నది. ఆ తర్వాత ఈ మగసింహం చాలా తీక్ష్ణంగా చూచి తన వెంటకలన్నీ దులుపుకొని ముందు కాళ్లపై సాగి ఆ తర్వాత మెల్లగా అడుగులు వేస్తూ వచ్చింది. అంటే లోపల ఉండేటువంటి సింహము, రెండు సింహాలు ఒకటిగా కనపడుతున్నాయి అంటే అక్కడ రెండు లేవు ఒకటే ఉన్నది అని అనిపిస్తున్నది. అట్లాగే ప్రళయకాలంలో పరమాత్మ వేరు, అమ్మవారు వేరుగా ఉన్నట్టు మనకు కనపడదు. మనమందరం కూడా పరమాత్మతో పాటు ఉంటాం, కానీ చూస్తే ఒకే పరమాత్మ ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ప్రళయం అయిపోయిందో, మళ్ళా సృష్టి వచ్చిందో, అప్పుడు అన్నింటినీ వేరువేరుగా వేరువేరుగా భగవంతుడు సృష్టిస్తున్నాడు. సృష్టించి మళ్లీ తాను వాళ్ళ మధ్యలోకి వచ్చి చేరుతున్నాడు. రాముడుగా, కృష్ణుడుగా తాను మధ్య చేరుతున్నాడు. ఆ తర్వాత అన్నింటిలో కూడా తాను వ్యాపించి ఉంటున్నాడు. చరము, అచరము, కదిలేటువంటి జీవాత్మలు, జీవులు, తర్వాత కదలకుండా ఉండేటువంటి చెట్లు, గుట్టలు, వాటన్నింటిలో కూడా భగవంతుడు వచ్చి ఉంటున్నాడు. అంటే మాకేమర్థమైంది స్వామి, సృష్టి కంటే పూర్వంలో ఉండేటువంటి, సృష్టిని చేసేటువంటి జగత్ కారణ స్వరూపము నీవే. మళ్ళీ ఇప్పుడు సృష్టి అయిన తర్వాత మాతో పాటు నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావే, మమ్మల్ని అందరినీ సృష్టించి మా అందరిలో నువ్వు వ్యాపించి ఉన్నావే, నీవే, అది కూడా నీవే, ఆయన్నే నీవు. అంటే తత్వత్వమసి అంటారు, వేదవాక్యం ఉంది వేదాంత వాక్యం ఉపనిషత్తుల్లో, తత్వత్వమసి అంటే ఆ పరమాత్మనే నీవు. ఇక్కడ ఆ పరమాత్మ ముందు చిన్నగా ఉన్నాడు, సూక్ష్మంగా ఉన్నాడు. సూక్ష్మంగా ఉండేటువంటి పరమాత్మ మరి ఒక్కడే ఉన్నాడా అంటే ఒక్కడు లేడు. సింహం అక్కడ ఒక్కటి లేదు, రెండు సింహాలు ఉన్నాయి, ఆడ మగ రెండు సింహాలు ఉన్నాయి. కానీ రెండు మగ సింహాలు కూడా ఇట్లా కలిసి ఉన్నాయి అంటే అది ఒకటేనా అనిపిస్తున్నది. అట్లాగే పరమాత్మ ఎప్పుడు ఒకడుగా లేడు, ప్రళయకాలం కంటే ప్రళయకాలంలో కూడా ఒకడుగా లేడు. ఆయన ఆ జీవాత్మలతో పాటు, ప్రకృతితో పాటు కలిసి ఉన్నాడు, కానీ చాలా సూక్ష్మంగా ఉన్నాడు. సూక్ష్మంగా ఉండడం వలన ఆయన వేరు, వీళ్ళు వేరు అని తెలియడం లేదు. తర్వాత సృష్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒకసారి పెద్దగా అయిపోయాడు, అన్నిట్లో తాను వ్యాపించాడు. అప్పుడు ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి. శరీరములు వేరు, శరీరముల లోపల ఉండేటువంటి జీవాత్మలు వేరు, జీవాత్మ లోపల ఉండేటువంటి పరమాత్మ వేరు,
అని ప్రకృతి వేరు, జీవాత్మలు వేరు, పరమాత్మ వేరు అని స్పష్టంగా కనపడుతున్నది. కనుక ఇప్పుడు నువ్వు ఏమయ్యావు? కార్యమయ్యావు. కార్యం అంటే మారినట్టుగా మారావు. అంతకంటే ముందు కారణంగా ఉన్నావు, ఇప్పుడు ఆ కారణమే మారి నువ్వు కార్యంగా మారావు. కనుక నీవే సృష్టి కంటే పూర్వం ఉన్నవాడివి, నీవే సృష్టి తర్వాత ఉన్నవాడివి, నీవే అనేటువంటి జ్ఞానం మాకు బాగా ఉన్నది అని నిన్న కార్యకారణ జ్ఞానం మాకు కలిగింది అని చెప్పుకున్నారు. అంటే నిన్నటి జ్ఞానం వచ్చిందన్నమాట వీళ్ళకి. ప్రళయం కంటే ముందు ఉన్నవాడి నువ్వే, ప్రళయ కాలంలో ఉన్నవాడివి నువ్వే, సృష్టిలో ఉండేవాడివి నీవే, నీవే మొదటి నుంచి ఉన్నావు, ఇప్పుడు కూడా ఉన్నావు, తర్వాత కూడా ఉంటావు అనేటువంటి జ్ఞానం మాకు కలిగింది అన్నారు. ఇవాళ ఏమైంది, ఆ స్వామి వచ్చేప్పుడైతే కూర్చున్నాడో, కూర్చున్నప్పుడు ఒక కాలును ఇట్లా మడిచి కూర్చున్నప్పుడు ఆ అరికాలు అందరికి కనపడుతున్నాయి. అలాగే మనం ముడుచుకున్నప్పుడు ఉంటాం కదా, ఆ కాలు అందరికి కనపడుతున్నాయి. దాన్ని చూచారు వీళ్ళు. చూస్తే ఎంత దూరం వచ్చాడు ఆయన, గర్భగుడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందండి, చాలా దగ్గర, సుమారు ఒక 17-18 అడుగులు వేసి వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే అప్పటికే కాలు బాగా కందిపోయింది, వాడిపోయింది, మాడిపోయింది, బొబ్బలెక్కినాయి. దాన్ని చూచి వీళ్ళు అనుకున్నారు, అయ్యో స్వామి ఈ కాళ్ళు ఎంత బాధపడ్డాయో, ఆ బాధపడ్డటువంటి కాళ్లకు మేము మంగళాశాసనం చేస్తున్నాము అన్నాం. అంటే ఎందుకు వీరు, నీవే అందరికంటే గొప్పవాడివి అని నిన్న చెప్పుకొని ఇవాళ నీకు క్షేమముగా కాని ఎందుకంటున్నారు అంటే, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత స్వామి పట్ల వీళ్లకు ప్రేమ కలిగింది. ప్రేమ కలిగినప్పుడు ఎవరిపైన మనకు ప్రేమ ఎక్కువ ఉంటుందో, వాళ్ళకి ఏం ప్రమాదం కలుగుతుందో అని ఒక ఆలోచన వస్తుంది. సాధారణంగా మన పిల్లవాడు ఇక్కడికి ఊరికి వెళ్ళిపోవాడు అనుకోండి, ఆయన ఎప్పుడు ఊరికి వెళ్తూనే ఉంటాడు, మళ్ళీ వస్తూనే ఉంటాడు, వెళ్ళడం అనేది కొత్త కాదు. కానీ ఆయనపైన ఒకవేళ మనకు ప్రేమ బాగా ఉన్నప్పుడు, అయ్యో ఈయన సరిగ్గా వెళ్ళాడా, బస్సు దొరికిందా లేదా, బస్సు ఎక్కేటప్పుడు ఒకవేళ కాలు దారి కింద పడ్డాడా, బస్సు సరిగ్గా చేరిందా, లేక మధ్యలో ఎక్కడైనా మరి అది కింది మీద అయిందా, ఇవన్నీ అనుమానాలు. ఎప్పటిదాకా ఉంటుంది అనుమానం? ఆయన అక్కడ చేరిన తర్వాత నాన్న నేను మళ్ళీ చేరాను, సుఖంగా ఉన్నాను అని చెప్పేంతవరకు మనకి అనుమానం ఉంటుంది. ఎందుకు వస్తున్నది ఇది అంటే ప్రేమ. ప్రేమ వలన అస్థానే భయశంఖ అంటారు. అక్కడ నిజానికి ప్రమాదం కలిగే అవకాశం లేకున్నా కూడా ప్రమాదం కలుగుతుందో ఏమనేటువంటి అనుమానం కలుగుతుంది. కారణం ఏమిటంటే ప్రేమ. అట్లాగే వీళ్లకు ప్రేమ కలిగింది. ప్రేమ కలిగినప్పుడు జ్ఞానం అనేది అంతగా ఉండదు. నా కొడుకు ఎన్నిసార్లు ఎప్పుడోసార్లు పోయాడు, ఆయన బస్సు మీద పోయాడు, రైలు మీద పోయాడు, విమానం మీద పోయాడు, ఆయన చాలా గొప్పవాడు అనేటువంటి జ్ఞానం ఉండదట. ప్రేమ కలిగినప్పుడు ఏమో సరిగ్గా బస్సు దొరికిందో లేదో, దొరుకుతుంది మరి, బొంత బాగుంది, చిన్న మీద అయిపోయిందో ఏమిటో, ఎక్కేటప్పటికైనా పడిపోయాడు, మధ్యలో పడిపోయాడు, ఇవన్నీ అనుమానాలు. ప్రేమ ఉన్న చోట ప్రమాదాన్ని శంకించే అవకాశం ఉంది అంటారు. అస్థానే భయశంక, భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటారు. వీళ్ళకు కూడా అట్లాగే స్వామికి కాళ్ళు కందిపోయాయి కదా, వాడిపోయాయి కదా, బొబ్బలు ఎక్కాయి కదా, స్వామి మరి ఎట్లా ఉంటాడో ఏమిటో అనేటువంటి అనుమానం కలిగి, ఎప్పుడైతే ప్రేమ కలిగిందో ప్రేమ వలన అజ్ఞానం కలిగింది. అజ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుందంటే అందరూ మాకు నిజంగా మంగళాశాసనం చేసే శక్తి ఉన్నదో లేదో అని చూడరు. వాళ్ళు చూడకుండా ఏం చేస్తారు, బాగుండాలి 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 అంటారు. ప్రేమ వలన మంగళాశాసనం కురుతుంది. ఇదివరకు ప్రేమ వలన మంగళాశాసనం చేసిన వారు వీరి గోదాదేవి తండ్రి గారు, పెరియాళ్ళు వారు అనేటువంటి పెద్దలు, విష్ణు చిత్ర వారు అనే పెద్దలు, వారు తిరుపల్లాండు అనేటువంటి ఒక 12 పాశురాలు వారు చేశారు. దానికి కారణం ఏమిటి అంటే, ఈ విష్ణు చిత్రుల వారు పరమాత్మ యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని మధురానగరానికి వెళ్లి అక్కడ పాండ్య మహారాజు చేసేటువంటి సభలో పాల్గొన్నాడు. పాండ్య మహారాజు అసలు ప్రతివాడు తన దేవుడు వేరు 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 అని చెప్పుకుంటారు, ప్రతి వాళ్ళు తమ మతాన్ని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి అందరికంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు, గొప్ప దేవుడు ఎవరు, ఇది మనకు తెలియాలి అనుకుని అందరూ అన్ని మతాల పండితులను రావించి వాళ్ళందరికీ ఒక సభ ఏర్పాటు చేస్తే, భగవంతుడు ఆజ్ఞాపించాడు విష్ణుచిత్రుల వారిని, నీవు వెళ్ళి నా గురించి నువ్వు చెప్పు, శ్రీమన్నారాయణుడే గొప్పవాడు అనే విషయం చెప్పు అంటే నిజానికి వారికి ఏమి అక్షరం రాదు. గురుముఖం అనధీత్య, గురువుగారి దగ్గర ఒక అక్షరం కూడా చదువుకోలేదు. నిరక్షర కుచ్చులు అంటారు, కడుపు నిండా అక్షరము లేకుండా ఉంటాయి, ఒక్క అక్షరం కూడా లేదు. అటువంటి వారు మరి నేను ఎట్లా వెళ్ళాలయ్యా, వెళితే నేను ఏం మాట్లాడతానంటే అదంతా ఎందుకు, నేను వెళ్ళమంటున్నాను, నేను చూసుకుంటాను. సరే స్వామి అట్లా చూసుకుంటానప్పుడు వెళుతా అన్నారు. వీరు అక్కడికి వెళ్లేవారికల్లా వీరి ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు కనపడదు. వీరు అక్కడికి వెళ్లారు, ఉపనిషత్తులన్నీ చెప్పారు. చెప్పి భగవంతుడు నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఏకోహవై నారాయణ ఆసీత్, నారాయణుడు ఒక్కడే ఉండేవాడు, తర్వాతనే దేవతలంతా వచ్చారు అని అనేక ఉపనిషత్తులను చెప్తే అప్పుడు ఆ రాజుగారు సంతోషపడి ఆయన ఒక షరతు పెట్టారు. ఎవరైనా తమ మతాన్ని స్థాపించినప్పుడు,
అందరికంటే ఆయనే చాలా గొప్పవాడని ఎవరైతే నిరూపించగలుగుతారో అప్పుడు ఒక పైన ఉండేటువంటి ఒక డబ్బు మూట ఉన్నది, దాన్ని మరి శుల్కం అంటారు. శుల్కం ఆదాతు కామహ, ఆ డబ్బు మూట ఆ డబ్బు మూట ఉన్నది. ఎవరైతే నిజంగా తమ దేవుడే పరమాత్మ నిరూపించగలుగుతారో అప్పుడు ఆ కింది మూట కింద పడిపోతుంది, ఆ విద్యా శుల్కం మూట కింద పడిపోతుంది అని చెబితే, మీరెప్పుడైతే చెప్పారో శ్రీమన్నారాయణుడే అందరికంటే గొప్పవాడు అని చెప్పారో అది మూట కింద పడదు. కింద పడగానే ఆ వీరి యొక్క పాండిత్యానికి అందరు సంతోషించి వీరికి సన్మానం చేసి ఆ తర్వాత వీరిని ఏనుగ మీద కూర్చోబెట్టి వీరికి ఘనమైనటువంటి స్వాగతము ఇదంతా కూడా చేస్తున్నారు, ఊరేగింపు చేస్తున్నారు. ఆ సమయంలో భగవంతుడు కనిపించిందట, అబ్బా నేను చెప్పినట్టుగా వెళ్ళాడు కదా విష్ణు చిత్రవారు, తర్వాత నా గురించి ఇంతగా చెప్పాడు కదా, ఆయనకు ఇంత సన్మానం జరుగుతున్నది కదా నేను చూద్దామని వచ్చాడు. తండ్రి ఎంత గొప్పవాడైనా కొడుకు ఏదైనా గొప్పదనం జరుగుతుంటే చూడాలి అనుకుంటాడట. తనకంటే తన కొడుకు గొప్పవాడు కావాలి, ఆయన గొప్పదనాన్ని తాను చూడాలి అనుకుంటాడట. పరమాత్మ అట్లాగే వచ్చి చూస్తుంటుంటే విష్ణు చిత్రవారి భయం వేసింది, స్వామి నువ్వు ఎక్కడో పరమపదంలో ఉండవలసిన వాడివి, అందరూ నిన్ను స్తోత్రం చేస్తూ ఉండవలసినటువంటి స్థలం, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చావు, అందరూ నిన్ను ద్వేషిస్తుంటారు, అందరి కళ్ళు కూడా నీపైన చెడు దృష్టి ఉంటాయి, నీకేమవుతుందో ఏమో అని వారు మంగళాశాస్త్రం మొదలుపెట్టారు. విష్ణు చిత్తుల వారి దగ్గర నుండి మంగళాశాసనం అనేది మొదలైంది. అంతకంటే ముందు ఆళ్ళవార్లు ఎవరు కూడా మంగళాశాసనం చేయలేదు. కారణం ఏమిటంటే వీరికి భయం వచ్చింది, పరమాత్మను చూడగానే అబ్బో ఇంత గొప్పవాడివి నీకేమవుతుంది, నువ్వు అన్నిటికీ కూడా నువ్వు గొప్పవాడివి కదా అనుకోలేదట. అనుకోకుండా ప్రేమ కలిగి అయ్యో స్వామి నీకేమవుతుందో ఏమిటో అని ఒక ప్రేమ కలిగి భయంతో కూడా మంగళాశాసనం చేస్తారు. అట్లాగే వీరు కూడా విష్ణు చిత్తుల వారి కూతురే కనుక వీరికి కూడా ఆ స్వామి యొక్క పాదాలను చూడగానే మంగళాశాసనం చేయాలి అనిపించింది. అందరూ ఇదివరకు మంగళాశాసనం చేసిన వాళ్లే అంటారు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రస్వామిని కావాలని దశరథుని దగ్గరికి వచ్చాడు. వస్తే నా దశరథుడు మామూలుగా 12 ఏళ్ల పిల్లవాడు, ఆయనకి ఇంకా 16 ఏళ్ళు రాలేదు, ఆయన చిన్న పిల్లవాడు, ఆయనకు అసలు యుద్ధ విద్యనే రాలేదు, రాక్షసులతో ఆయనేం పోరాడతాడు అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఏయ్ ఏమనుకుంటున్నావు, రాముడంటే నీ కొడుకు అనుకుంటున్నావా, రాముడు అంటే పరమాత్ముడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం, అహం వేద్మి మహాత్మానం నాకు తెలుసు ఈయన మహాత్ముడు పరమాత్మ అని పరమాత్మ రాముడు అని మొట్టమొదలు నిరూపించిన వాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడు స్వయంగా పరమాత్మ అని రామాయణంలో మొదలు నిరూపించిన వాడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల ఇద్దరిని కూడా తన వెంట తీసుకుని వెళుతుండగా తాటకి వచ్చింది. ఆ తాటకిని సంహరించమని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ తాటకిని సంహరించమని చెబితే ఈయన కొంచెం వెనక ముందు చేస్తున్నాడట. ఏమయ్యా, నేను మొట్టమొదలే నేను వచ్చినప్పుడు నేను యుద్ధం చేయాలనుకునేటప్పుడు ఒక ఆడదాంతో యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది, ఒక ఆడదాన్ని సంహరిస్తే ఏం బాగుంటుంది అని ఆయన కాస్త వెనక ముందు చేస్తుంటుంటే, ఏమమ్మా ఆ పిల్లని తీసుకొని వెళ్ళు, ఆ పిల్ల అల్లరి చేస్తుంటే పిల్లలు ఇక్కడ ఉండదు, తీసుకొని వెళ్ళు, ఆ పిల్లని తీసుకొని వెళ్ళమ్మా నువ్వు, అదేమాట అది ఇక్కడికి వచ్చి కూర్చొని ఏమాట, పిల్లల ఆటను ఆనందించే స్థలం కాదు ఇది, కాలక్షేపం వినాల్సినటువంటి స్థలం. అప్పుడు రామచంద్ర స్వామి పరమాత్మ అని నిరూపించి రాముణ్ణి నా వెంట వంపుతే చాలా సులభంగా ఆ రాక్షసులను సంహరిస్తాడని చెప్పి దశరథుని ఒప్పించి రాముణ్ణి లక్ష్మణ్ణి తాను తీసుకుని వెళుతున్నాడు. వెళ్లేటప్పుడు మధ్యలో తాటక వచ్చింది. తాటకి, ఆ తాటకి అనేది చాలా గొప్ప రాక్షసి, దాని భయం వలన ఆ వనంలో అసలు సంచారమే లేకుండా పోయింది. కానీ విశ్వామిత్రుడు అదే తోగు నుంచి వెళ్లాల్సి వచ్చింది. అందువలన తాటకి దాని కొడుకులు ఇద్దరు మారీచ సుబాహులు వాళ్ళు ఈయన చేసే ప్రతి యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నారు, అందువల్ల వాళ్లను సంహరించాలి అని చెప్పి రామలక్ష్మణ తీసుకుని వెళ్లాడు. రాముడు పరమాత్ముడు, ఆయన సులభంగా సంహరిస్తాడు అని కూడా చెప్పాడు. కానీ తీరా తాటకి దగ్గరికి వెళ్లేవరకి, ఈ తాటకని సంహరించు అని చెప్పేవరకి రాముడు కొంచెం అనుమానం చేస్తున్నాడట. ఆమె ఆడదాన్ని సంహరించడంతో నా చరిత్ర మొదలవాలన బాగుండదు కదా అని కాస్త ఆలోచిస్తుంటే, లేదు ఇది రాక్షసి దీన్ని సంహరించు అన్నాడు. అంటే ఈయన బాణం ఎక్కువ పెట్ట సమయంలోనే అక్కడి నుంచి చాలా భయంకరంగా వస్తున్నాడు, అది శిలావర్షాన్ని కురిపిస్తూ ఈయనను కాస్త మింగడానికి ముందుకొస్తున్నదట. పెద్ద పెద్ద చేతులతో వస్తుంటుంటే దాన్ని సులభంగా చంపుతాడు అని తెలుసు విశ్వామిత్రుడికి, తెలిసి ఉండి కూడా
అయ్యో రాముడికి ఏమవుతుందో అని మళ్ళీ ఒకసారి భయం వేసింది. కారణం ఏమిటి? ఆ రాముడి పైన ప్రేమ అట్లా వచ్చింది. వచ్చేవరకల్లా ఏమో మరి రాముడికి ఏమవుతుందో, లక్ష్మణికి ఏమవుతుందో అని భయం వేసింది. తెలిసి కూడా మళ్ళీ ఒక అజ్ఞానం వచ్చింది. ప్రేమ వలన అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం వచ్చి భయం వేసింది. వేసి స్వస్తి రాఘవయోరస్తు అంటారు. అంటే రాఘవులు రాముడు లక్ష్మణులు ఇద్దరు కూడా ఉన్నారే, వాళ్ళకి మంగళమవుగాక. అట్లాగే మరి దశరథుని దగ్గర పిలుస్తున్నాడు, రాముడు వెళుతున్నాడు అంటే సీతాదేవి ఆ రామచంద్రస్వామి వెనక నడుస్తూ మంగళాని అభిధనుషి అంటారు. అంటే మంగళములను పాడుతూ ఉన్నదట. భార్య భర్తకు మంగళాలు పాడవచ్చునా? భర్త మంగళాశాసనం చేయాలి భార్యకు, కానీ భార్య మంగళాశాసనం చేయడం అనేది లోక విరుద్ధం. అయినా కూడా ఆ రాముడి పైన ఉండే ప్రేమతో కూడా మంగళాని అభిధనుషి అంటారు. ఆవిడ మంగళాలు పాడుకుంటూ వెనకపోయింది అంటారు. అట్లాగే జనక మహారాజు, ఆయనైతే బాగా తెలిసిన వాడు, కేవలం వేదాంతి అటువంటి వాడు, ఇద్దరికి కూడా పెళ్లి జరిగేటప్పుడు, సీతారాములకు పెళ్లి జరిగేటప్పుడు ప్రతీక్ష చేయనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన, ఇయం సీత మమ సుత, ఈవిడ సీతాదేవి నా కూతురు. ఈ ఒక్క శ్లోకానికి కనీసం 3 గంటలు చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి శ్లోకం. ఇయం సీత మమ సుత, ఈవిడ నా కూతురు సీతాదేవి. మరి సహధర్మచరీతవ, నీకు ముందు సహధర్మచారిగా ఉండబోతున్నది, నువ్వు చేసేటువంటి ప్రతి ధర్మకార్యంలో ఆవిడ భాగం తీసుకోవలసి ఉన్నది, అందువల్ల ఈవిడను ప్రతీచ్ఛ అంగీకరించు. పాణిం గృహీష్వ పాణిన, ఈ నీ చేత్తో కూడా ఆవిడ చేతును తీసుకో. దీన్నే ఇప్పుడు మనం ఏమంటున్నాం, పాణిగ్రహణం అంటున్నాం. అంటే ఆ ఆడపిల్ల మగపిల్లవాడి చేతిలో చేయగలపడం అనేది షేక్ హ్యాండ్ అంటామే. ఈ షేక్ హ్యాండ్ అనే సంప్రదాయం పూర్వంలో కూడా ఉన్నదనమాట. ప్రేమ వచ్చినప్పుడు, స్నేహం వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చేయగలుపుకోవడం అనేది, ముందు భార్య కాబోయేటువంటి భార్య భర్తతో కూడా చేయగలుపుకోవడం అనేది పూర్వం నుంచి వచ్చింది. కాబట్టి పాణిం గృహీష్వ పాణిన, ఆవిడ చేతి నీ చేతితో కూడా తీసుకోవయ్యా, తీసుకొని నువ్వు పెళ్లి చేసుకో. అయితే భద్రంతే, నీకు మాత్రం క్షేమం కలగాలి అన్నాడు. జనకుడి లాంటి జ్ఞాని, ఆయన రాముడు పరమాత్మ అని, సీత లక్ష్మీదేవి అని తెలిసి కూడా నీకు క్షేమమవుగాక అంటే, నీకు భద్రమవుగాక అంటే అర్థమేమిటి అంటే, నీ రూపం ఉన్నదే అత్యంత సుందరమైన రూపం, మగవాళ్లకే పిచ్చి కలిగించేటువంటి రూపం. సీతాదేవి ఉన్నదే ఆవిడ ఆడవాళ్లకు కూడా పిచ్చెక్కింపజేసేటువంటి సౌందర్యం ఆవిడకు. అతిలోక సుందరి ఆవిడ, అతిలోక సుందరుడివి నువ్వు. మీరిద్దరూ కలిశారు అంటే మీ పైన ఎవరి చెడు కళ్ళు పడతాయో తెలియదు, మీ పైన ఏ ఆడదాని చెడు కళ్ళు పడతాయో తెలియదు, ఆమె పైన ఏ మగవాడి కళ్ళు పడతాయో తెలియదు, అందువల్ల మీకు క్షేమమోగాక అన్నట అన్నట్టుగానే రాముడి పైన శూర్పణఖ కళ్ళు పడ్డాయి, అట్లాగే సీతాదేవి పైన రావణాసుడు కళ్ళు పడ్డాయి. అంటే వాస్తవానికి ఈ శ్లోకం చెప్పేటప్పుడు సులభంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల ముందు ముందు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కూడా తాటకి ఉపద్రవాన్ని మరి తొందరగానే తగ్గించుకున్నారు, రావణాసురుని ఉపద్రవాన్ని కూడా తగ్గించుకున్నారు. దానికి కారణం ఏమిటి? ఆనాడు జనకుడు చేసినటువంటి మంగళాశాసనం. ఆ విధంగా రామాయణంలో అనేక ఉదాహరణలు, ప్రతి చోట కూడా మరి ఒక గ్రద్ద, జటాయు అనేటువంటి గ్రద్ద. ఆ గ్రద్ద సీత, రాముడు సీత ఎక్కడికి వెళ్ళిందో తెలియక, వచ్చి ఆశ్రమానికి వచ్చే వరకు, ఆశ్రమం శూన్యంగా ఉండే వరకు సీత ఎక్కడికి పోయిందో తెలియకుండా ఆయన అన్ని చోట్ల వెతుకుతూ వస్తుంటుంటే ఈ జటాయు అనేటువంటి గ్రద్ద దగ్గరికి వస్తే, అదివరకే సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళుతున్నాడు. ఈ జటాయువు రావణాసురుని ఎదిరించడానికి ప్రయత్నం చేసింది, వీలైనంత వరకు ప్రయత్నం చేసింది. చివరకు రావణాసురుడు దీని యొక్క రెక్కలను తెగ్గొట్టి దాన్ని చంపి తర్వాత సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు. కొన ప్రాణంతో ఉంది అటువంటి జటాయువు. రాముని చూడగానే యాం ఓషధీమివ విచిన్వన్, నీవు ఒక ఓషధిని, ఒక మందు తీగ ఉంటుంది, దాని ఓషధి అంటారు. ఆ మందు తీగ అడవిలో ఉంటుంది, ఉంటే వైద్యుడైన వాడు సూర్యోదయం కంటే ముందు లేచి ముఖానికి అంత బట్ట కట్టుకొని, కళ్ళు కాకుండా ముఖానికి బట్ట కట్టుకొని ఆయన ఆ ఓషధికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ వెళ్ళి ఎవ్వరు చూడనటి సమయంలో వాటిని మెల్లగా తీసుకొని తర్వాత బట్టలో జుట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆ ఓషధులు చక్కగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యులు అట్లా చేసేవారు పూర్వంలో, అవి బాగా పనిచేస్తాయి. అట్లాగే ఇప్పుడు ఈ మందు తీసుకొస్తే ఏమైపోతున్నది అంటే, మందు పనిచేస్తున్నది, మందు వలన అంటే మందు బాగా పనిచేస్తున్నది, మందు వలన ఇంకొక మనిషి కూడా బ్రతుకుతున్నాడు, రోగస్థులు కూడా బ్రతుకుతున్నారు. అట్లాగే నీవు ఇప్పుడు ఏ ఓషధి లాగా నీవు సీతాదేవిని వెతకబోతున్నావో ఆ సీతాదేవి క్షేమంగా ఉంటుంది, ఆ సీతాదేవిని కలిసి నీవు కూడా క్షేమంగా ఉంటావు అని ఆయుష్మన్ అన్నాడు. అంటే ఓ ఆయుష్మన్ అంటే ఓ ఆయుష్యం కలిగిన వాడ ఊదుగాక నీవు అని మంగళాశాసనం చేసింది. ఎవరు? ఒక గ్రద్ద. ఎవరికి? రాముడికి. కాబట్టి మంగళాశాసనం చేయడం అనేది
ప్రేమ వల్ల జరుగుతున్నది. జ్ఞానం వల్లనేమో భగవంతుడు చాలా గొప్పవాడు అనిపిస్తున్నది, కానీ ఆ భగవంతుడిని మనం చూచినప్పుడు, ఆయన యొక్క సుకుమార రూపాన్ని చూచినప్పుడు, సుందర రూపాన్ని చూచినప్పుడు వెంటనే మళ్ళీ మనకు ఓ భయం కలుగుతున్నది. భయం వల్ల మనకు అజ్ఞానం కలుగుతున్నది, మంగళాశాసనం చేస్తున్నాము అంటారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో పరమాత్మకు మంగళాశాసనం చేయడం జరుగుతున్నది అని మనం చూసాం. ఇప్పుడు కూడా సీతాదేవి ఎట్లాగా మంగళాశాసనం చేసిందో రాముడికి, ఇప్పుడు గోదాదేవి కూడా మంగళాశాసనం చేస్తున్నది. మరి కృష్ణ పరమాత్మ యొక్క కందిపోయినటువంటి కాళ్ళను చూచి, వాడిపోయి బొబ్బలెత్తినటువంటి కాళ్ళను చూచి ప్రేమతో కూడా ఆగలేక మంగళాశాసనం చేస్తున్నారు. ఇప్పుడు మనం పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. అన్రో ఇవ్వులహం అళందాయ్ అడిపోత్తి శన్రు అంగు తెన్నిలంగై చెత్తాయ్ తిరల్పోత్తి ఒన్రా శగడం ఉదయిత్తాయ్ పుగజుపోత్తి కన్రు కుణిలా ఎరిందాయ్ కజల్పోత్తి కుండ్రు కుడయాయ్ ఎడుత్తాయ్ గుణం పోత్తి వెన్రు పగై కెడుక్కుం నిన్ కయల్ వేల్పోత్తి ఎన్రెన్రు ఉన్ సేవగమే ఏత్తి పరైకొళ్వాన్ ఇన్రుయాం బందోం ఇరంగు ఏలోర్ ఎంపావాయ్. ఇప్పుడు ముందు మొదటి నుంచి స్వామి యొక్క అవతారాలు, అవతారాల్లో చేసినటువంటి ఆ కృత్యాలు, వాటికి మంగళాశాసనం అని చెప్పి చెప్తున్నాను. ముందు అన్రు అనండి, అన్రు ఆనాడు ఇవ్వులహం ఈ లోకములను అళందాయ్ కొలిచిన నీ యొక్క అడి శ్రీపాదములకు పోత్తి మంగళముగాక. శన్రు వెళ్ళి అంగు అక్కడ ఉండే తెన్నిలంగై దక్షిణ లంకను చెత్తాయ్ నాశనము చేసేదివి. తిరలిపోత్తి నీ బలమునకు మంగళముగాక. పొన్ర కృత్రిమమైన శగడం బండిని ఉదయిత్తాయ్ తన్నితివి. పుహజుపోత్తి నీ కీర్తికి మంగళముగాక. కన్రు దూడను కుణిలా విసిరే రౌతుగా విసిరివేసిదివి. నీ యొక్క పాదయుగళికి మంగళముగాక. కుండ్రు గుట్టను ఎడుత్తాయ్ ఎత్తితివి. గుణం పోత్తి నీ గుణమునకు మంగళముగాక. వెన్రు పగై కెడుక్కుం శత్రువులను సంహరించే వేల్పోత్తి నీ చేతిలోని బల్యమునకు మంగళముగాక. ఎన్రెన్రు అని అని ఉన్ సేవగమే నీ పరాక్రమమని ఏత్తి కొనియాడి పరైకొల్వాన్ పరై పొందుటకు ఇన్రుయాం వందోం ఇప్పుడు మేము వచ్చాము ఇరంగు కనికరించుము ఏలోర్ ఎంపావాయ్ ఎంపావాయ్ మా గోపిక ఎంపావాయ్ మా రతీదేవి ఎం మా యొక్క పా పాశురమును వాయ్ నోటికి నేర్చుకునుము. ఓర్ ఒకసారి ఏల్ యోచించుము. ముందు చాలా మొట్టమొదలు ఉండేటువంటి వామనావతారాన్ని గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ. అన్రు ఈ ఉలహం అణందాయ్ ఆనాడు ఈ లోకములను కొలిచితివి కదా వామన అంటున్నారు. ఇందులో వామనుడికి ఎందుకండి అంటే, వామనుడు కృష్ణుడు దాదాపు ఇద్దరూ ఒకే రకంగా ఉంటారట. ఆనాడు వామనుడు ఆ మూడు లోకాలు కొలిచాలి అని చెప్పి ఎప్పుడైతే తన యొక్క పాదములను పైకి తీసుకొస్తున్నాడో, పై లోకంలో ఉండేటువంటి అందరిపైన ఆయన యొక్క పాదం వచ్చి ఉంటున్నదట.
అలాగే కింది లోకాలకు ఎప్పుడైతే తన కాళ్ళను పంపాడో కింది లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరి తలలపైన కూడా ఈయన యొక్క కాళ్ళు వచ్చాయట. అందరి శిరస్సులపైన కూడా తన పాదములను ఉంచుతూ పైన కింద ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన కొలుస్తున్నాడు. అంటే నిజానికి వాళ్ళెవరు కూడా స్వామి నీ యొక్క శ్రీపాదమును ఆ శిరస్సు పైన ఉంచుమని ఎవరు కోరలే అన్నాడు. మరి నమ్మాళ్ళవారు కోరినట్టుగా నీ యొక్క శ్రీపాదములు ఎర్రని శ్రీపాదములున్నాయే నా శిరస్సు పైన ఉంచు అని నమ్మాళ్ళవారు కోరారు. కానీ ఆనాడు ఎవరు కోరలే. కోరకున్నా కూడా వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి, వీళ్ళందరి శిరస్సులపైన నా పాదం ఉంచడం వల్ల వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని కోరినా కోరకున్నా అందరి యొక్క క్షేమమును కోరి తాను కోరి తన యొక్క శ్రీపాదాలు ఉంచాడు. ఇవాళ కృష్ణ పరమాత్మ తనను తన దగ్గరకు వచ్చినవాడు ఆడవాళ్ళు, ఆడవాళ్ళైనా కూడా వచ్చింది ఆడవాళ్ళైనా కూడా పర్వాలేదు, వాళ్లకు నేను మరి కనికరించాలి, వాళ్ళు కోరినటువంటి కోరిక ఇవ్వాలి అని ఆనాడు ఎవ్వరు కోరకుండా ఉండేటువంటి అతి సులభంగా ఉండే వామనుడు, ఇవాళ స్త్రీల యొక్క కోరికలు తీర్చడానికి వచ్చినటువంటి కృష్ణుడు, ఇద్దరు కూడా సులభమైనటువంటి అవతారాలు. స్త్రీలకు సహజం ఈయన, అందరికీ సహజం ఆయన. అందువలన ఆ వామనుణ్ణి కోరుతున్నారట. ఇదివరకు మనం నా మూడవ పాశురంలో కూడా వామనుడి గురించి చెప్పాం, మధ్యలో ఒకసారి చెప్పాం, మళ్లీ చెప్తున్నాం. అంటే అర్థమేమిటి, వామనుడు అంటే కూడా కృష్ణునిలాంటి వాడు అని ఈ గోపికలకు చాలా ప్రేమ. అందువల్ల ఇప్పుడు ఈ వామనావతారము త్రివిక్రమావతారాన్ని గురించి చెప్తున్నారు. ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే భగవంతుడు ఇద్దరికీ రాజ్యాన్ని పంచిచ్చారట. భగవంతుడికి ఇద్దరు కొడుకులు, దేవతలు రాక్షసులు. దేవతలు రాక్షసులు ఇస్తే దేవతలకేమో పై లోకాలు ఇచ్చాడు, రాక్షసులకేమో కింది లోకాలు ఇచ్చాడు, సమానంగా పంచాడు. దానిలో ఏం ఇది ఎక్కువ తక్కువ లేదు. ఆ విధంగా ఉంటే రాక్షసులు ఏం చేస్తున్నారు, తమకుండేటువంటి కింది లోకములే కాకుండా పైన ఉండేటువంటి లోకములు కూడా మాకు కావాలని వెళ్లి వాళ్లతో పోరాడి వాళ్ళను కొట్టి వాళ్ళను ఆక్రమించుకొని ఆ లోకాలను కూడా ఆక్రమించుకుంటారు. ప్రస్తుతము బలిచక్రవర్తి తన యొక్క పరాక్రమంతో కూడా ఇంద్రుడి యొక్క లోకానికి వెళ్లి ఆ ఇంద్రుని కూడా ఓడించి మొత్తం స్వర్గలోకాన్ని అంతా కూడా తాను తన వశంలోకి తెచ్చుకున్నాడు. పాతాళానికి ఇదివరకే ఆయన కింది లోకాలకు ఆయన ఇదివరకే రాజు, పైన ఉండేటువంటి స్వర్గానికి కూడా తానే అధిపతిగా ఉన్నాడు. పాపం ఇంద్రుడు చాలా విచారంతో కూడా ఏడుస్తున్నాడు, నాన్న నువ్వు పంచిచ్చింది అయిపోయింది, అదిగో ఆయన తీసుకువెళ్ళాడు. అంటే పాపం మళ్లీ పరమాత్మ తానిచ్చినటువంటి రాజ్యాన్ని మళ్లీ ఇప్పించాల్సిన అవసరం కూడా తనకే ఉన్నది. అందువల్ల బలి దగ్గరికి వెళ్ళాడు. బలి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి అంటే ఆయన ఎట్లాగా తన యొక్క మాట వింటాడో ఆ రకంగా వెళ్ళాలి. ఆయనకి ఏమిటి ఎక్కువగా ప్రియమైంది, దానం చేయడం ఎక్కువగా ప్రియం. కృతయుగే బలిర్దాత అంటారు, కృతయుగంలో బలికంటూ గొప్పదాత ఎవరు లేరు. త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్రస్వామి చాలా గొప్పగా దానం చేసేవాడు. మరి ద్వాపరే సూర్యపుత్రశ్చ, ద్వాపరయుగంలో కర్ణుడు గొప్పగా దానం చేసేవాడు. ఆ విధంగా చాలా గొప్ప దాత గనక ఆయన ఎట్లాగా ప్రియంగా ఇస్తాడో ఆ రకంగా వెళ్ళాడు. ఈయన యాచకుడుగా వెళ్లాల్సి వచ్చింది. ఆయన దాత గనక ఈయన యాచకుడుగా వెళ్ళాడు. యాచకుడుగా వెళ్ళేటప్పుడు చిన్న రూపంతో కూడా వెళ్ళాడు. సరే ఆయన దగ్గర నుంచి ఆ దానం అడిగాడు. ఏమడిగాడు, మూడు పదములు, త్రీ పదములు అన్నారు. పదము అంటే అడుగు అని ఒక అర్థం, పదము అంటే శబ్దము అని ఒక అర్థం, రెండు చిన్న చిన్న పదములు. పాదములు పదములు అంటారు, పాదములు పదములు అంటే అడుగులు అని అర్థం, తర్వాత పదములు అంటే శబ్దములు అని కూడా అర్థం. ఆ విధంగా నాకు కావలసిన మూడు పదములు, త్రిపదములు త్రిపదములు అన్నాయట, మూడు అడుగులు అన్నాయట. అంటే ఆయన అయ్యో చిన్నగా ఉన్నావు కదనయ్యా, నీ అడుగులు కూడా చిన్నగా ఉన్నాయి కదా, నువ్వేం చేసుకుంటావు అంటే ఓ చాలు త్రైలోక్యం అన్నాడు. ఈ మూడు లోకములతో సమానం నాకు ఉంటే, మూడు అడుగులు మూడు లోకాలతో సమానం అన్నాడు. ఆ విధంగా సరే ఆయన తర్వాత బాగా మరి త్రివిక్రమ రూపంతో కూడా పైకి వెళుతూ కిందికి వెళుతూ మొత్తం మూడు లోకాలు కొలిచాడు అంటున్నారు. ఇది మనకు చరిత్ర. ఇక్కడ గోదాదేవికి కావాల్సింది ఏమిటంటే, ఆ విధంగా నువ్వు పైకి నీ కాలెత్తినప్పుడు పైలోకాలకు వెళ్ళేటప్పుడు, కిందికి నువ్వు కాలెత్తినప్పుడు కిందికి కాళ్ళు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్ని రాళ్లున్నాయో ఎన్ని రప్పలున్నాయో ఎన్ని ముళ్ళున్నాయో తెలియవు కదా. అడవులు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా నీవు